నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడి వేడి చర్చలతో సాగిన జిల్లా సర్వసభ్య సమావేశం, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు. దళిత సంక్షేమ ప్రభుత్వం అంటేనే గుర్తొచ్చేది టీడీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎరపతనేని. జిల్లాలో మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. ఈ సమావేశానికి మంత్రులు పత్రిపాటి నక్క ఆనందబాబు హాజరయ్యారు. మన హాట్ స్పాట్స్ ఎక్కడెక్కడ మలేరియా డెంగీ వచ్చిందో, వేడికొండూరు, రాత్రిపాడు, చేబ్రోడు, అయ్యరు, లాస్ట్ ఇయర్ 30 కేసెస్ వస్తాయి. కంప్లైంట్స్ నేనే కాదు, ఇప్పుడు వచ్చిన మళ్ళీ చైర్మన్ గా ఉన్న అతను కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే పిహెచ్ ఎంహెచ్ఓ గారికి కూడా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. 24 అవర్స్ డాక్టర్ కావాలి, లేడీ డాక్టర్ కావాలి, 24 అవర్స్ డాక్టర్ కావాలని చెప్పాను. మా తాడేపల్లి మండలం గురించి క్రౌడ్ ఇప్పుడు అంత కార్మికులు ఎక్కువ వచ్చున్నారు, వాళ్ళకి గొప్ప కార్డులు కానీ అలా ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి సరైన ఆధార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ ఏమైనా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అందుబాటులో ఉండదు. బిహెచ్సిఏ కొంచెం అందుబాటులో ఉంటుంది కాబట్టి 24 అవర్స్ డాక్టర్ కావాలి. అక్కడ క్లీనినెస్ లేదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా డాక్టర్ గారు చాలా విదండవాదం చేస్తారు. అది ఒకసారి మీ దృష్టి చాలాసార్లు తీసుకున్నాను. లాస్ట్ టైం మీకు కూడా చెప్పాను సార్, డాక్టర్ గారు కలెక్టర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా మా మండలం గురించి చాలా సమస్యలు ఉన్నాయి సార్. మన పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం రాజ్యాంగంలో కూడా జరగాలని చెప్పి నేను అయితే కోరుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో వర్క్ అడ్జస్ట్మెంట్, మనకి టీచర్లు పిల్లలు తక్కువ ఉన్న స్కూల్ నుంచి పిల్లలు ఎక్కువ ఉన్నటువంటి స్కూళ్ళకి టీచర్లని మనం సర్దుబాటు చేసుకోవడానికి గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. నాకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నారు స్కూళ్ళలో, కానీ అలాంటి స్కూళ్ళకి వర్క్ అడ్జస్ట్మెంట్ రూపంలో జరగకపోగా పిల్లలున్న చోట నుంచి కొంతమంది బయటికి వెళ్ళారు అనేటటువంటిది జరుగుతూ ఉంది. పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నాయి, వాటిని కూడా డిఓ గారు సరిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా, తీసుకుని చెప్పి చెప్తా ఉన్నా. నాకు తెలిసినంత వరకు ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన ఏజెన్సీస్ శుభ్రంగా అక్కడ వండి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది, అక్కడ ఉన్న ఎస్ఎంసీలు కూడా శుభ్రంగా చేయించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. అదే కొనసాగించాలని నేను కోరుకుంటూ, రెండవది పోయిన సంవత్సరం 2017 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 9, 10 తరగతులకి ఆ మధ్యాహ్న భోజన ఏజెన్సీస్కి బుకింగ్ కాస్ట్లు కానీ ఏవి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అవి ఎప్పుడు ఇస్తారు? సంవత్సరం తరబడి ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా భోజనం చేసి పెడతారు వాళ్ళకి? ఇది కూడా గమనంలో పెట్టుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా. దీంట్లో అనేకమైనటువంటి ముఖ్య అంశాలను చర్చించడం జరిగింది. ప్రధానంగా అగ్రికల్చర్ వ్యవసాయ శాఖలో నకిలీ విత్తనాల మీద అధికార ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా నకిలీ విత్తనాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయమని కోరారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే నకిలీ విత్తనాల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో జీవా, బ్రహ్మపుత్ర లాంటి కంపెనీల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కూడా చేశాం. కావేరీ సీడ్స్ లాంటి వాళ్ళ చేత నష్టపరిహారం కూడా కట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ వాటర్ రిలీజ్ చేయమని వెనుకొండ, చిలకూరుపేట లాంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో త్రాగునీరు చివరి దశలో ఉన్నాయి. వెనుకొండ లాంటి పట్టణానికి అయితేనేమో నీళ్లు అయిపోయినాయి. కాబట్టి ఉన్న నీటిలో త్రాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయమనేటువంటిది డిస్కషన్ కూడా జరిగింది. అదేవిధంగా
స్కూల్స్ ప్రధానంగా కాంపౌండ్ వాల్స్ వాచ్మెన్స్ స్కూళ్ళన్నిటికీ వాచ్మెన్స్ అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ అన్నిటికీ ఉండేటువంటి విధంగా చేయాలనేటువంటిది, పుస్తకాలు సకాలంలో 100% అందివ్వాలనేటువంటిది కూడా ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేశాం. డాక్టర్స్ వేకెన్సీ ఉన్నటువంటి, ఎందుకంటే కొంతమంది పీజీలు చేసుకోవడానికి సెలవు పెట్టి వెళ్ళడం జరిగింది, దానివల్ల డాక్టర్ కొరత ఉంది. దాని మీద డిప్యూటేషన్ వేసైనా సరే అన్ని పిహెచ్సీలకి అన్ని ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిటికి కూడా వేకెన్సీలు ఉన్నటువంటి అన్నిటికి కూడా డిప్యూటేషన్ మీదైనా డాక్టర్లు వేకెన్సీ లేకుండా చేయమనేటువంటిది ఒక డిస్కషన్ కూడా చేశాం. అదేవిధంగా నాగార్జునసాగర్లో పంచాయతీ కింద లేదు, మున్సిపాలిటీ కింద లేదు, శానిటేషన్ ఇంప్రూవ్ చేయమన్నారు. కలెక్టర్ గారు వెంటనే ఎన్ఎస్పి వాళ్ళకి శానిటేషన్ ఇద్దరు ముగ్గురు పెట్టుకొని క్లీన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఈ యొక్క ప్రధానంగా అంశాలు రావడం జరిగింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఇంకా కొన్ని అంశాలు మైనింగ్కు సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి, అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ యొక్క ప్రస్తావనకు రావడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రపోజల్స్ కూడా గుంటూరు జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారేమో కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే ఉందో డ్రైన్ టు డ్రైన్, ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా రోడ్లు వేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్ అన్నీ వస్తే ఆర్ఎండ్బి రోడ్లు అవకాశం ఉన్నంత వరకు అన్ని మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. అది అయ్యన్న పాత్రుడు గారు ఈ నెలలో శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అవి ఇంకా ఇరిగేషన్ అన్ని అంశాల మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సమస్యలు సభ దృష్టి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఎందుకంటే ప్రభుత్వం చాలా చిత్రంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ రోజున అధికారంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగా స్థానిక సంస్థలు కూడా ఎంతో ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానంలో ఉంటున్నటువంటి పరిస్థితి. మీరు కొంతమంది ఈ సమావేశానికి సందర్భం కానటువంటి అంశాలు కూడా మున్సిపాలిటీ విషయాలు కొంతమంది మాట్లాడారు, పంచాయతీ బోర్డులో మాట్లాడాల్సిన అంశాలు కొంతమంది మాట్లాడారు, రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడేవి కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఏ సమస్య అయినా సరే ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఖచ్చితంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీసుకోవాల్సిన చర్యలు సంబంధించినటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా వాటిపై చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక విషయాలు అనేక అంశాలు చర్చించుకోవడం జరిగింది. గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దపాటి బుల్లారా గారు, గౌరవనీయులు మంత్రివర్యులు కన్నకానంద బాబు గారి ఆధ్వర్యంలో, మరి ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు బోన శశిధర్ గారు, మా సిఓ గారు అరుణ గారు, మిగతా పెద్దల అందరి ఆధ్వర్యంలో ఈరోజు అనేక అంశాల మీద చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రెయిని సీజన్, ముఖ్యంగా వ్యవసాయం అనేది ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది కనుక దాని గురించి, సీడ్స్ గురించి, ఎక్కువ విత్తనాల గురించి, నకిలీ విత్తనాల గురించి చాలామంది జెడ్పీడీ సభ్యులు కొన్ని గ్రామాల్లో ఈ విధంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని చెప్పి దాన్ని మీద పీడియా గురించి వాళ్ళందరూ అడగడం జరిగింది. దీని గురించి గౌరవ మంత్రివర్యులు కలెక్టర్ గారు స్పందించి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు సంబంధించి చాలా చక్కటి చర్చ జరిగింది. ఫేక్ సీడ్స్ కానివ్వండి, లేకపోతే రైతులు రుణాలు అందించాలని సభ్యులు నిలబెట్టారు. ఫేక్ సీడ్స్ సంబంధించి ఇటీవల కాలంలో మేము బాగా దీని మీద దృష్టి పెట్టి డ్రైవ్ బాగా చేస్తున్నాము. అయితే ఇంకా ఎక్కువ డ్రైవ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నిరంతరం దీని మీద ప్రెజర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కేసులు కడుతున్నా కేసులు దాని మీద ఇంకా గట్టిగా ఉండాలని కూడా సభ్యులు సూచించారు. దీన్ని పీడీ యాక్ట్ కింద పెట్టే కేసులు ఉన్నాయా లేదని పరిశీలించి పీడీ యాక్ట్ వర్తించే కేసులన్నీ కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెడతాము. అలాగే ఈ సీడ్స్ షాప్స్లో కూడా మనకి ఇప్పుడు చిన్న యంత్రాల ద్వారా BG3 యంత్ర సీడ్స్ ఉన్నాయా లేదని ఆన్ ది స్పాట్ మనం వెరిఫై చేయొచ్చు. కాబట్టి ఏవోలే అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికి కూడా మేము వాళ్ళని ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి కేవలం షాప్సే కాదు సీడ్స్ ఎక్కడైతే వాడతారో రైతుల దగ్గర ఉన్న సరుకులు కూడా ఎక్కడన్నా వాడే అవకాశం ఉంటే వాళ్ళని తీసుకొని స్పాట్లో చెక్ చేసి ఎక్కడి నుంచి కొంటున్నారో కోల్డ్ స్టోరేజ్ కానీ లేకపోతే గొడవన్లు కూడా ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు శ్రేయస్సు మరి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తున్నారు. యంత్రాంగం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటామని చెప్పి కూడా చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. జరిగింది సభ్యులందరికీ మరి మనం ఏమేమి చర్యలు తీసుకుంటాం కూడా చెప్పాము. అధికారులందరికీ కూడా త్వరితగతిన కొన్ని వచ్చే సమావేశం వరకు ఆగాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా స్పందించాలి అంశాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత సీఈఓ గారితో నేను ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఏదైతే ఇమీడియట్గా మనం స్పందించాల్సిన విషయాలు యాక్షన్ తీసుకున్నారా లేదా, అలాగే సభ్యులకి సమాచారం అందలేదని కొంతమంది అన్నారు, త్వరితగతిన అవన్నీ కూడా పూర్తి చేసి సభ్యులకు కూడా తెలియజేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.
గతంలో ఎప్పుడూ లేని విధంగా దళితుల కోసం పాటుపడే ప్రభుత్వం ఒక టీడీపీనే అని ఎమ్మెల్యే ఏర్పతినేని అన్నారు. మంగళవారం దాచేపల్లి మండలం ముత్యాలంపాడులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని గతంలో ఇంటింటికి తెలుగుదేశంలో ఏదైతే సమస్యలు తెలుసుకుని గ్రామం మొత్తం కూడా మనం ప్రభుత్వానికి పంపించామో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా శాంక్షన్ వచ్చి రోడ్లు కానీ పెన్షన్లు కానీ అవన్నీ మమ్మల్ని శాంక్షన్ వచ్చి మనం పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా గ్రామంలో తిరిగి ఈ సమస్యలు కూడా ప్రభుత్వానికి పంపిస్తే వాటికి కావాల్సిన నిధులు కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేని మంత్రిని ఎంపీని అధికారులు అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళమన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మనకి మన జిల్లాకే వేమూరు నియోజకవర్గానికి వచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇంకా ఎన్నికలకి వెళ్ళేలోపు గ్రామాల్లో సమస్యలు కూడా తెలుసుకుని వాటి కూడా నిధులు వాళ్ళే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. పాత గుంటూరు పరిధిలో ముస్లింలపై అక్రమ కేసులు ఎత్తివేసే వరకు సిపిఎం పోరాటం చేస్తుందని నగర కార్యదర్శి నళినీకాంత్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే కాలంలో పాత గుంటూరు స్టేషన్ గంటలు తగ్గి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికి కూడా ముస్లింలు జైల్లో 6 రోజులుగా ఉంటా ఉన్నారు. సాధారణంగా 5 రోజుల్లో సహజంగా బెయిల్ వస్తుంది, కానీ పోలీసులు నిందితులు మమ్మల్ని చంపటం కోసం వచ్చారు, కుట్రపూర్తంగా పన్నాంగం పూర్తంగానే ఈ కేసులో ఉన్నారని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం వల్ల వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి వస్తూ ఉంది. సిపిఎం పార్టీగా మిగతా ముస్లిం సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కలుపుకొని గత 20 రోజులుగా అందులో చేస్తూ ఉన్నాం. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనని ప్రభుత్వం పోలీసులు ఇది కుట్రపూరితంగా కక్షపూరితంగా అమాయక ముస్లింలు వేధిస్తూ ఉన్నారు. అమాయక ముస్లింలపై కేసు ఎత్తాలని చెప్పి కోరుతా ఉన్నాం, లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో కులం ముఖ్యమైనదని విరసం నేత కళ్యాణరావు అన్నారు. మంగళవారం స్థానిక కొరటాల సత్యనారాయణ భవన్లో జరిగిన కేఎన్పిఎస్ జిల్లా మహాసభలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమసమాజాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కుల నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. ఈ మహాసభలకు జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా మనుషుల్ని విడదీస్తూ దళితుల్ని మైనారిటీల్ని బాగా తక్కువ కులాలు అని చెప్పేసి చెప్పబడేటువంటి వాళ్ళకి వీళ్ళందరినీ అణగదొక్కుతున్నటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో వర్గాన్ని నిర్మూలించేటువంటి ఎంత అవసరమో ఈ దేశంలో కులాన్ని నిర్మూలించడం కూడా అంతే అవసరం. ఎందుకంటే కులాన్ని నిర్మూలించకుండా ఈ దేశంలో మనం చేయగలిగేదంటే ఏమిటో, సమానత్వం కావాలా అని అంటే ఖచ్చితంగా కులాన్ని నిర్మూలించాలి. అది చిన్న కార్యక్రమం కాదు, వర్గాన్ని నిర్మూలించడానికి దీర్ఘకాలికమైనటువంటి ఒక పోరాటం ఎంత అవసరం, దానితో పాటు ఈ దేశంలో ఉన్న కులాన్ని నిర్మూలించడానికి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటం చాలా అవసరం. గుంటూరు నగరంలోని సమస్యలపై బుధవారం స్థానిక అరండాల్పేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏ ఆంజనేయులు తెలియజేశారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరవుతాయన్నారు. రేపు ఉదయం 10 గంటలకి వైన్ డీలర్స్ కళ్యాణ మండపం అరండాల్పేటలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్ని రాజకీయ పార్టీలతో కలిపి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా గుంటూరు యొక్క ఇబ్బందుల్ని
అభివృద్ధిగా పయనించాలని చేయాల్సిన పరిస్థితులని, అట్లాగే ప్రభుత్వం పనితీరు ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదు, దేంట్లో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేదానికి కూడా రేపు సెమినార్ కండక్ట్ చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం అవుతాయి. గుంటూరు ఏంటంటే 8 సంవత్సరాల నుంచి రాజకీయంగా చూస్తే ప్రజాపాలన లేదు, ఎలక్షన్స్ జరగలేదు. కలిసి 4 సంవత్సరాల నుంచి అయినా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగేటట్లయితే తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ వారు ఏ సమస్యలు వచ్చి ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, లేదా అధికార దృష్టి తీసుకొచ్చే అవకాశం ఉంది, కానీ అది కొరవబడింది. అదే కాకుండా గ్రేటర్ గుంటూరు చేయాలని క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఎప్పుడో మున్సిపాలిటీ బిల్డింగ్ అంటే పాత బిల్డింగ్ తప్ప దాన్ని ఒక రకమైనటువంటి ఆధునీకరణ పద్ధతిలో ఒక మంచి క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ని ఒక మంచి బిల్డింగ్ కట్టాలని ఆలోచన చేయలేదు. 150 సంవత్సరాలు పూర్తయిన దశలో కూడా ఆ ఫంక్షన్ చేయకపోవడమే కాకుండా ట్రాఫిక్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ అన్నిటి కూడా తీర్చే దాంట్లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దానికోసం ఏంటంటే ప్రజల పాత్ర అంటే ప్రజలు ఏ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని పనులు వచ్చేసి ఎండాకాలం బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో మంచినీళ్ళు పొరపడి ఉంటుంది కాబట్టి ముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏటుకూరు కానీ లాల్పూర్ ఇట్టాంటి ఊళ్ళు కలిపినప్పుడు కూడా, అగ్నిపాడే కలిపినప్పుడు కూడా అక్కడైతేనేమో 15 రెట్లు 20 రెట్లు పన్ను వసూలు ఎక్కువ చేస్తున్నారు. కానీ అక్కడ వచ్చేసి పరిపాలన పరిస్థితి చూస్తే ఏంటంటే డ్రైనేజీ లేదు, ట్రాఫిక్ సమస్యకే అక్కడ రోడ్లు బాగా ఉండవు, అభివృద్ధి శూన్యం, పన్నులు మాత్రం ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి అక్కడ ప్రజా సమస్యలు పరిష్కరి తీసుకు పయనం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు సెమినార్కి అందరూ రావాలని చెప్పి మనం చేస్తాం. ఉమ్మడి ఆంధ్రాను విడగొట్టినప్పుడే కేంద్రం ప్రత్యేక పోర్టును అందిస్తామని చెప్పి మోసం చేసిందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక SHOలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సేవా కుమార్ పాల్గొన్నారు. ఇది కొంతకాలం ఇలా నాంచడానికి చేస్తున్న కుట్రగా భావించవలసి ఉంటుంది. వి లక్ష్మణ్ రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక పోర్టు అందిస్తామని, నెల్లూరు దగ్గర దుగ్గరాజం పోర్టుని అభివృద్ధి చేస్తామని విభజన బిల్లులో స్పష్టంగా చెప్పి, ఈరోజుకి ఎలాంటి పోర్టు నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయట్లేదు. దుగ్గరాజపట్నం అనేది టెక్నికల్గా ఫీజిబిలిటీ కాదని చెప్పని తెలిసిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా రామాయణపట్నం పోర్టుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సింగరాకొండ సమీపంలో సహసిద్ధంగా ఉన్న ఏర్పడిన పోర్టు అది. అలాంటి పోర్టుని అభివృద్ధి చేయడం ద్వారా బాగా వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ప్రకాశం జిల్లాకు దగ్గరగా ఉన్న ఉప్పు కానీ, టొబాకో కానీ, శనగలు కానీ, ఆక్వా కానీ ఇట్లాంటి అనేక ఉత్పత్తుల్ని విదేశాలకు పంపడానికి అవకాశం ఉన్న పరిస్థితి ప్రాంతం రామాయణపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ఎంత వెనకబడిందో, రాయలసీమ ఎంత వెనకబడిందో అదే పరిస్థితిలో ఈరోజు ప్రకాశం జిల్లా ఉంది. ఈ ప్రకాశం జిల్లా 8వ వెనకబడిన జిల్లాగా ప్రకటించాలని కూడా కోరుతున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తూ తీర్పు ఇవ్వడం వల్ల దళితుల రక్షణకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా దళిత ఫెడరేషన్ నాయకులు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మార్చి 20వ తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్సీఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును నిరసిస్తూ మా ఆల్ ఇండియా దళిత రైట్ ఫెడరేషను, మిగతా జాతీయ సంఘాలు అన్నీ కలిపి మార్చి 24వ తేదీన సమావేశం అయ్యాం. ఆ తీర్పు మీద మేము నిరసిస్తూ భారత బంద్ను 2వ తారీఖున చేశాం. ఈ భారత బంద్లో ప్రశాంతంగా జరుగుతున్నటువంటి మా భారత బంద్లో ఆర్ఎస్ఎస్ గూండాలు, బీజేపీ గూండాలు చొరబడి 13 మందిని కాల్ చేసినటువంటి నీచమైన సంస్కృతి ఈ బీజేపీ ప్రభుత్వానికి. డౌన్ డౌన్ బీజేపీ, ఈ బీజేపీ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకురావడానికి ఆల్ ఇండియా దళిత రైట్ ఫెడరేషను, ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరం కలిసి కడప నుంచి శ్రీకాకుళం వరకు ఈ యొక్క యాత్ర కొనసాగింది. ఆ యాత్ర ముగింపు సభ ఈరోజు మన గుంటూరులో జరుగుతుంది. ఈ యొక్క సభలో
మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిలుపుదల చేయాలి. ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఈ ఆర్డినెన్స్ తీసుకురాని ఎడల ఆగస్టు 9వ తేదీ మరోసారి భారత బంద్ చేసి దేశాన్ని స్తంభింప చేస్తామని చెప్పి కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాము. రోజు విమానం పెరిగే చంద్రబాబు నాయుడు గారు గరగపరికి మాత్రం పోలా. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇవాళ పేద ప్రజలన్నా దళితులన్నా గిరిజనులన్నా ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఈ 4 ఏళ్ల కాలంలో టోటల్గా 11 జిల్లాల్లో 640 మండలాల్లో ఒక్క ఊళ్ళో కూడా ఒక్క దళితుడు ఒక్క ఎకరా భూమి కూడా అనిపిస్తుంది. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాలు దళితులపైన మైనార్టీలపైన దాడులు జరుగుతూ ఉంటే వారికి వంకాస్ పలుకుతున్న ప్రభుత్వాలని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసిన పోరాటంలో సమాయత్తం కావాలి. మనమే కాదు, ఇంకా అనేక మంది మనతో కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా ఒక వేదికపై వెళ్దాం. రాబోయే కాలంలో అంతరాంతరానికి వ్యతిరేకంగా అనగాన వర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మరింత సమస్యల పోరాటాలకు సమాయత్తంగా వాళ్ళని ముందుకు రావాలి. ఇవాళ సుదర్శన్ గారు, ఆనందరావు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళిత సంక్షేమ ప్రభుత్వం అంటేనే గుర్తొచ్చేది టీడీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎరపతనేని. నిరపరాధులైన ముస్లింలపై కేసులు ఎత్తివేసే వరకు పోరాటం ఆగదు, సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్. కుల నిర్మూలన జరగనిదే దేశం అభివృద్ధి పదంలో సాగదు, విరసం నేత కళ్యాణ్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి, ప్రజల నేస్తం.